నమస్కారం, ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ట్రిపుల్ ఆర్ను దాటిన ఆర్ఆర్ కలెక్షన్లు, ప్రధాని మోదీ వెల్లడి. మోదీకి రేడియోను గిఫ్ట్గా పంపిన షర్మిల. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతున్నారని అక్కస్తోనే దళిత వైసీపీ మహిళలపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అల్లుడు మంచుకొండ చక్రవర్తి. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ గురించి విపరీతంగా చర్చ జరుగుతుందని, అయితే ట్రిపుల్ ఆర్ చిత్రం చేసిన వసూళ్లను మించి ఆర్ఆర్ ట్యాక్స్ ద్వారా వసూలు చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. తెలంగాణ సే లేకర్ దిల్లీ తాక్ డబల్ ఆర్ ట్యాక్స్ కి బహుత్ చర్చ హో రహీ హై. యే డబల్ ఆర్ ట్యాక్స్ మానే ఆజ్ తో తెలంగాణ కా బచ్చా బచ్చా జాన్తా హై. ఇస్కే పెహలే తెలుగు భాషా మే ట్రిపుల్ ఆర్ ఫిల్మ్ ఆయీ థీ. ముజే లోగో నే బతాయా కి డబల్ ఆర్ నే మిల్ కర్ కే కలెక్షన్ మే ట్రిపుల్ ఆర్ కో భీ పీచే ఛోడ్ దియా హై. ఆప్ జాన్తే హై నా ట్రిపుల్ ఆర్ కా కిత్నా కలెక్షన్ థా? కహతే హై 1000 crore సే జ్యాదా లైఫ్ టైమ్ కలెక్షన్. కహనే వాలే కహతే హై ఇత్నా తో డబల్ ఆర్ ట్యాక్స్ కా సిర్ఫ్ కుచ్ దిన్ కా కలెక్షన్ హోతా హై. ఐసీ లూట్ మచా రఖీ హై ఇన్హోనే. ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీసీసీ చీఫ్ షర్మిల రేడియోను గిఫ్ట్గా ఇచ్చారు. రాష్ట ప్రజల మన్ కీ బాత్ను మోదీ వినాలి. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంటు, పోలవరం, కడప ఉక్కు కర్మాగారం వంటి అంశాల్లో చేసిన అన్యాయంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇసుక, మద్యం, ఖనిజ అక్రమాలు జరుగుతున్నా కేంద్రం నుంచి చర్యలు లేవు. వివేక హత్య కేసులో కేంద్రం పట్టనట్లు వ్యవహరిస్తుందని ఆంధ్ర రాష్ట ప్రజల గుండె చప్పుడు ఒకసారి వినండి. మోడీ గారు మన్ కీ బాత్ మోడీ గారికి చాలా అలవాటిది. మోడీ గారికి ఇలా చెప్తే ఆయనకు అర్థమవుతుందేమో అనిపించింది మాకు. మోడీ గారి మన్ కీ బాత్, ఆంధ్ర రాష్ట్రుల మన్ కీ బాత్ కూడా ఒకసారి మోడీ గారి చెవున పడితే బాగుంటుంది. మోడీ గారు, మీరు గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మీ మీద ఒక ఛార్జ్ షీటు, 10 ఏళ్లకు గాను 10 ఛార్జెస్తో ఒక ఛార్జ్ షీటు మీకు పంపిస్తున్నాము. ఆ ఛార్జ్ షీటు మీరు చదవండి. మీ మీద 10 అభియోగాలు ఏమున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ మీరు అర్థం చేసుకున్నాక ఆ ఛార్జ్ షీటు ప్రకారము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ, లిఖిత పూర్వకంగా ఒక క్షమాపణ లేఖ రాసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులన్నీ మీరు కాపాడతారని, వెంటనే ఫుల్ఫిల్ చేస్తారని ఒక రిటర్న్ అఫిడవిట్ రాసి తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది మోడీకి రాస్తున్న లెటరు. దీంట్లో 10 ఛార్జ్షీట్లు, 10 ఛార్జెస్ ఉన్నాయి. ఇవి బ్రీఫ్గా వివరిస్తా. ఛార్జ్ నంబర్ 1, మోడీ గారు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అని 10 సంవత్సరాల క్రితము తిరుపతికి వచ్చి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అప్పుడు మోడీ గారు చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు గారు మాకు 15 ఏళ్ళు కావాలి అంటే మోడీ గారు తిరుపతి సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మాటిచ్చారు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అని. మరి అధికారంలోకి వచ్చాక 10 సంవత్సరాలు అయింది ఈ రోజుకి. 10 సంవత్సరాల కిందట చెప్పిన మాట ఈ రోజు వరకు మోడీ గారు నిలబెట్టుకోలేదు. అందుకు గాను మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పాలి. వెంటనే
మీరు ఒకవేళ అధికారంలో వచ్చే ప్రసక్తి లేదు, కానీ ఒకవేళ పొరపాటున వస్తే కూడా మీరు వెంటనే దీన్ని ఫుల్ఫిల్ చేస్తారని అఫిడవిట్ రాసిచ్చే ధైర్యము మీకుందా? అలాగే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, ఒకరు టెండరింగ్ అని ఒకరు రివర్స్ టెండరింగ్ అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయమే చేశారు తప్పితే, ఇంతవరకు కూడా పోలవరం ప్రాజెక్టులో ఖర్చు పెట్టిన 15,000 కోట్ల రూపాయలు ఏమైంది, బూడిదలో పోసిన పన్నీర్ అయిందా, ఏమైంది, దాని మీద ఒక ఎంక్వైరీ లేదు, ఎందుకు ఖర్చు పెట్టారు, అసలు ఏం జరుగుతుంది పోలవరం ప్రాజెక్టులో, మీరు ఎందుకు దానికి జాతీయ హోదా ఇవ్వటం లేదు, ఎందుకు ఆ ప్రాజెక్టు కట్టడం లేదు, మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి, లిఖితపూర్వకంగా పోలవరం ప్రాజెక్టు కట్టనందుకు మీరు క్షమాపణ చెప్పి అది వెంటనే టేకప్ చేస్తామని అఫిడవిట్ మీరు సంతకం చేసి ఇవ్వగలరా? రాజధానికి మోడీ గారు 10 సంవత్సరాల క్రితం వచ్చి భూమి పూజ చేశారు, అమరావతి రాజధాని అవుతుంది అని చెప్పారు, ఢిల్లీని తలపిస్తాము అన్నారు, ఇక చంద్రబాబు గారైతే సింగపూర్ అన్నారు. సరే, కనీసము ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టారా? 10 సంవత్సరాలుగా 2 ప్రభుత్వాలు మారితే, ఇద్దరూ మీకు తొత్తులైతే, ఇద్దరూ మీకు పొత్తులు పెట్టుకునే వాళ్ళే అయితే, ఒకరు సక్రమంగా పెట్టుకున్నా ఒకరు అక్రమంగా పెట్టుకున్నా ఇద్దరూ మీ వాళ్ళే అయినప్పుడు మాకు రాజధాని లేదు అన్న ఇంగితము మీకు ఇంతవరకు ఎందుకు మీ నోటీస్లోకి రాలేదు? మాకు రాజధాని కూడా లేదు, మీకు న్యూఢిల్లీ ఉంది, మిగతా అన్ని రాష్ట్రాలకు అన్ని రాజధానీలు ఉన్నాయి, మరి మాకేముందండి, మాకు ఏది మిగల్చలేదు కదా, మరి కనీస బాధ్యత కాదా మీకు మోడీ గారికి ఒక రాజధాని అన్నా మనకు కట్టడము, కనీసం అది కూడా చేయలేదు అంటే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతున్నారని అక్కస్తోనే దళిత వైసీపీ మహిళలపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అల్లుడు మంచుకొండ చక్రవర్తి అన్నారు. పోలీసు అధికారులన్నా ఎలక్షన్ కమిషన్ అన్నా వారికి ఏమాత్రం గౌరవ మర్యాదలు లేవని, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి అయినా ఎన్నికల్లో గెలవాలని దుర్బుద్దితో నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావులను గెలిపించాలని కోరుతూ ఎంపీ కేశినేని నాని అల్లుడు కాజా రఘుతో కలిసి 26 డివిజన్ ఏలూరు రోడ్లోని మారుతినగర్ పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉదయం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని, ఈ విజయం మాకంటే ముందుగా ప్రత్యర్థులకే తెలియడంతో నియోజకవర్గంలో వారు అల్లర్లు సృష్టించేందుకు దిగజారుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి జగనన్నకి దళితులు అండగా నిలుస్తున్నారని, బోండా ఉమ అతని కొడుకులు దళిత మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమా కంటే ఆయన కొడుకులిద్దరూ అతని కంటే 10 రెట్లు అధికంగా రౌడీయిజం చేస్తున్నారని, గతంలో కారు రేసులలో అమాయకుల ప్రాణాలను బలికొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఎలక్షన్ కమిషన్ వారు నియోజకవర్గంలో వారు చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేసి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి మంచి, అలాగే సంక్షేమం కానివ్వండి, శాంతి భద్రతలు కానివ్వండి, ఏదైనా కూడా ఈరోజు మాకు ప్లస్లని చెప్పుకోవాలి. ఇవన్నీ మాకు శ్రీరామ రక్షగా నిలబడి ఈరోజు భారీ మెజారిటీతో ఇక్కడ మేము గెలవబోతున్నాం అన్నది సుస్పష్టంగా మాకు మాత్రమే కాదు ప్రత్యర్థులకి, మాకంటే బాగా ప్రత్యర్థులకి ఈరోజు అర్థమవడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం, నిన్న చూసాం దళితుల మీద అనేకమైన దాడులు. ఎందుకు దళితుల మీద దాడులు చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా దళితులకు అండగా, అలాగే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కానివ్వండి, వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, దళితులకి పెద్దపీట వేసి దళితులందరినీ కూడా హక్కున చేర్చుకున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, అలాగే హక్కును చేర్చుకున్న మనిషి నేతలు ఎవరున్నారంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు. వారి మీద దాడి చేయటం అనేది చాలా బాధాకరం. నిన్న మధ్యాహ్నం చూసాం, ఇక్కడ స్థానిక టీడీపీ అభ్యర్థి బోండా ఉమా గారి చిన్న కొడుకు రవితేజ నిన్న చేసిన దళితుల మీద చేసిన దాడి, ఈరోజు విజయవాడలోనే దళితులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యి వారు బయటికి రావడానికి, వైఎస్ఆర్సీపీకి చేకొట్టడానికి కూడా భయపడే స్థితికి వారు నిన్న తీసుకురావడం జరిగింది. వారు ఎంతో ధైర్యంగా ఈ అక్కడ పాంప్లెట్ పంచుతున్న ఒక మహిళ మీద వారి జులం ఏంటనేది వారు తప్పకుండా వారు సమాధానం చెప్పి తీరాలి. వారిని పరుష పదార్జాలంతో వారిని చాలా ఇబ్బందికరంగా ఒక 20 నుంచి 30 మంది వారి మీద పడి వారిని కొంచెం అసభ్యకరంగా చూడటం కానివ్వండి, అసభ్యకరంగా వారి వైపు మాట్లాడడం కానివ్వండి, వారిని బూతులు తిట్టడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మనం అందరం రికార్డ్స్లో చూస్తున్నాను, నిన్నటి నుంచి అది వైరల్ అవుతుంది. ఎవరైనా మంచి చేసి వైరల్ అవ్వాలి, మంచి చేసి ప్రజల మన్నను పొందాలి అంతేగాని, ఈరోజు చెడు చేసి ఆ అబ్బాయికి రవితేజకి ఇప్పుడే కాదు గతంలో కూడా కారు రేసులని చెప్పి ఇవన్నీ కూడా ఉన్నాయి. అతని మీద
పోలీసులు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఎఫ్ఐఆర్ కట్టి వారిని ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. తప్పకుండా వారు నిన్న పోలీసులు చెప్తున్నా సరే వారికి ఎక్కడ కూడా పోలీసు వ్యవస్థ అయినా కానివ్వండి, ఇక్కడ ఈసీ వ్యవస్థ అయినా కానివ్వండి, దేని మీద కూడా మర్యాద ఉన్నట్టుగా అయితే మాకు ఎవరికి కనిపించట్లే. మొన్న బోండా ఉమా గారు ఎలాగ ఉన్నారో అలాగే వారి పిల్లలు కూడా అదే విధంగా ఆయనకి తీసుకోనియకుండా ఆయనకి 10 రెట్లు ఎక్కువగా వారి గుండాయిజాన్ని ఈరోజు ఇక్కడ చలాయిస్తున్నారు. ఒక్కటే చెప్తున్నా, ఒక్క 2 నెలలు, ఈ 2 నెలలు 5 సంవత్సరాలు శాంతి భద్రతలకు ఎటువంటి ఆతంకం జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ విజయవాడ నగరంలో మంత్రిగా ఉన్నప్పుడు, వెల్లంపల్లి శ్రీనివాసరావు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా శాంతి భద్రతలకు ఎక్కడా కూడా లోటు తీసుకురాని లేదు. ప్రజలు చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా వారు వారి స్వేచ్ఛని వారికి అందించిన వారు వీళ్ళందరూ. ఒక్కసారి ఈసీ వచ్చాక ఈ 2 నెలలు దొరికిందే రాజ్యం అన్నట్టుగా వారి గూండాయిజాన్ని చూస్తున్నాం, వారి రౌడీజాన్ని చూస్తున్నాం. అసలు దళిత మహిళ మీద చూస్తేనే చాలా బాధాకరంగా, ఆ దళిత మహిళలు నిన్నటి నుంచి కూడా వారు బయటకు వచ్చే పరిస్థితి లేదు. వారు భయంతో భయభ్రాంతులతో వారు గురయ్యి వారి ఇంట్లోనే కూర్చున్నారు. మేము వెళ్ళి పరామర్శించడం జరిగింది. వారు చాలా భయపడుతున్నారు. వారిని కదిలిస్తే ఏడ్చే విధంగా కన్నీరు మున్నీరు అయ్యే పరిస్థితి అక్కడ మేమందరం చూసి మేమందరం కూడా బాగా చింతించాం. తప్పకుండా తప్పు చేసిన వారిని ఎంతటి వారైనా ఎవరైనా కూడా తప్పకుండా వారికి శిక్ష పడేలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ దాని బాధ్యత తీసుకుంటుంది. న్యాయం పక్కన న్యాయం కోసం వైఎస్ఆర్సీపీ ఎప్పుడు పోరాటం చేసింది, మరొకసారి పోరాటం చేయడంలో కూడా మాకు ఏటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా అభివృద్ధి చేసే లేదు. మీరు చూడండి, ఇక్కడ నేను ఈరోజు 26వ డివిజన్లో తిరుగుతున్నాను. దాదాపు 20 కోట్ల రూపాయలు అభివృద్ధి ఇక్కడ చేయడం జరిగింది. రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఏదైనా కూడా ప్రజలకి అడిగిన సమస్యని వెంటనే అందుబాటులో తీసుకొచ్చి వాటిని బ్రహ్మాండంగా ఇక్కడ సానుకూలంగా స్పందిస్తున్నారు. తప్పకుండా గెలవబోయే 175 నియోజకవర్గాలలో తప్పకుండా ఇది గెలుస్తుంది. ఇప్పుడు మేమందరం వచ్చేసి దాదాపు 10 బ్యాచ్లుగా డైలీ మేము క్యాన్వాసింగ్ చేస్తున్నాము. వారు మాత్రము పర్మిషన్లు తీసుకుంటున్నారు, క్యాన్వాసింగ్ చేయట్లేదు. రోజు వారి ఆటోలు మాత్రం తిరుగుతున్నాయి. వారు రేటు పెరిగింది, ట్యాక్సీలు పెరిగాయి అంటారు. వారు కొంచెం ఏదైనా కూడా కొంచెం సెన్స్ ఉండి మాట్లాడాలి వాళ్ళు. ఎందుకంటే ట్యాక్స్ అనేది కేంద్ర ప్రభుత్వం విధించేది, స్టేట్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి దాంట్లో ఇది లేదు. దానిని కూడా వారు ఈరోజు అభూత కల్పనలు సృష్టించి మోసాలు చేయటమే వారి పని. బోండా ఉమా అంటేనే కేర్ ఆఫ్ మోసం అంటేనే బోండా ఉమా. వారు ఈరోజు ఆడోలుగా ప్రతి ఒక్క మహిళని టార్గెట్ చేస్తూ వారిని ఏదో వారి మైండ్ మార్చాలనే ఇది ఉన్నది. ఒక పక్క మైండ్ మార్చాలనే ఒక ప్రక్రియ చేస్తున్నారు, ఇంకో పక్క అదే మహిళల మీద బూతులు అలాగే దాడులు చేస్తున్నారు. తప్పకుండా ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, మైనారిటీలు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఓసీలు ఈబీసీలు ప్రతి ఒక్కరూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పక్షానే ఉన్నారు. వారందరూ కూడా బోండా ఉమకి, చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకి సరైన బుద్ధి చెప్తుంది. ఇంకొక వారం రోజులు కూడా కాదు, ఇంకొక 5 రోజులు మాత్రం వెయిట్ చేయండి. తప్పకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది, మీ అందరికీ న్యాయం జరుగుతుంది. మళ్ళీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించిన 344 బ్యాలెట్ యూనిట్లకు రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో మంగళవారం ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. ఇల్లందులో 111 నియోజకవర్గాలకు 20, కొత్తగూడెం 117 నియోజకవర్గాలకి 32 కంట్రోల్ యూనిట్స్ జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మైనార్టీల 4% రిజర్వేషన్ గురించి మోడీతో మాట్లాడే దమ్ము చంద్రబాబుకుందా అని, దళితులపై దేశద్రోహి కేసులు పెట్టింది ఎవరని ఎమ్మెల్సీ రుహుల్లా ప్రశ్నాస్త్రాలు సంధించారు. విజయవాడ పర్యటనలో మోడీతో చంద్రబాబు మైనార్టీ గురించి మాట్లాడించాలని, మైనార్టీల రిజర్వేషన్పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఎమ్మెల్సీ రుహుల్లా మీడియాతో మాట్లాడారు. మైనార్టీల 4% రిజర్వేషన్ గురించి మోడీతో మాట్లాడే దమ్ము చంద్రబాబుకు ఉందా అని అడిగారు. హజ్ యాత్రకు వెళ్లే మైనార్టీలకు సీఎం జగన్ ఆర్థికంగా ఆదుకుంటున్నారని అన్నారు. గుంటూరులో దళితులపై దేశద్రోహి కేసులు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శించారు. రాష్టంలో ఉన్న మైనార్టీలు అందరూ ఈ విషయంపై ఆలోచించాలని అన్నారు. మైనార్టీలను ఓట్ల కోసం వాడుకుంది చంద్రబాబు నాయుడని, రాష్టంలో మైనార్టీలు అంటే చంద్రబాబు బీజేపీకి చిన్నచూపు అని మండిపడ్డారు. సీఎం జగన్ మైనార్టీలను అభివృద్దికి కృషి చేశారని, మోడీ సభలో చంద్రబాబు నాయుడు మోడీ నోటితో మైనార్టీల రిజర్వేషన్పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మైనార్టీల ద్రోహి చంద్రబాబు నాయుడు అని చెప్పారు. మైనార్టీలకు ద్రోహం చేయడానికి చంద్రబాబు మోడీతో జతకట్టారని విమర్శించారు. నమస్కారం అండి. ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్సీ గారి కార్యాలయంలో అంటే మా కార్యాలయంలో ఈరోజు ఇక్కడ విచ్చేసిన విలేకరులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. రేపు జరగబోయే 13వ తారీఖు ఎన్నికలలో మన మైనార్టీ సోదరులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి
175 నియోజకవర్గాలు కూడా అభ్యర్థులు కూడా మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. దేనికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న చేసిన మైనార్టీకి మేళ్ళు చెప్పుకొని వెళ్తే ఎన్నో ఉన్నాయి. అందులో 2019లో నుంచి జగనన్న గెలవగానే మొదటిగా ఒక మైనార్టీకి ఒక డిప్యూటీ సీఎం ఇవ్వటం, తక్కువ మెజార్టీతో అనంతపూర్లో స్వల్పంగా ఓడిపోయిన అభ్యర్థికి ఒక ఎమ్మెల్సీ ఇవ్వటం, ఇంకా దాని తర్వాత అలా 4 ఎమ్మెల్సీలు ఇచ్చి ఆ 4 ఎమ్మెల్సీలుగా ఒక వైస్ చైర్మన్ ఇవ్వటం, అదేవిధంగా ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్గా మైనార్టీలకి సపోర్ట్ చేయటం. అన్నా ఎన్ఆర్సీ అంటే మేము ఎంతో ఇబ్బంది పడతాం అంటే అసెంబ్లీలో దాన్ని రద్దు చేయటం. అన్నా మా హజ్కి వెళ్తున్నారన్న హజ్ యాత్రలకు అందరికీ మా అన్ని రాష్ట్రాల కంటే 80,000 రూపాయలు మా రాష్ట్రంలో ఒక్కొక్క మనిషి ఎక్కువ పడుతుందంటే 24 గంటల్లో 80,000 వాళ్ళ అకౌంట్లో ఇవ్వటం, ప్రతి విషయంలో ఒక మైనార్టీ సభ ఒక మైనార్టీ ఒక స్టేజీ మీద ఏదైనా సభలో కూర్చుంటే అందులో ఇద్దరు ముగ్గురు మైనార్టీలు ఉన్నారంటే అది జగనన్న ఆశీస్సులు, జగనన్న దీవెనలు. మాకు ఆంధ్రప్రదేశ్లో అల్లా ఇచ్చిన గిఫ్ట్ ఎవరైనా ఉన్నారు మైనార్టీ కంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. దేనికంటే మైనార్టీ పట్ల అంత ప్రేమ చూపించే వ్యక్తి, ఒక 4% రిజర్వేషన్ ఉంటే దాన్ని అమలు చేసుకుంటూ వస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మన విజయవాడలో చూస్తున్నాం మోడీ గారి పర్యటన అంటే మన ఇప్పుడు మోడీ గారిది విజయవాడలో సభ ఉంది, మోడీతో సంసారం చేస్తున్న చంద్రబాబు నాయుడుకి దమ్ముందా? 4% రిజర్వేషన్ తీపించను, తీయను, నేననేది కంటిన్యూ చేస్తాను అనేది చంద్రబాబు నాయుడుకు దమ్ముందా? చంద్రబాబు నాయుడు మోడీగా నోట్లో నుంచి చెప్పించాలి ఏమని, నేను మీతో సంసారం చేస్తానని 4% రిజర్వేషన్ అనేది కంపల్సరీగా మైనార్టీలకి ఇవ్వాల్సింది అనేది చెప్పగలుగుతాడా? అతనికి అంత దమ్ము లేదు. అంటే మైనార్టీలు అంటే చంద్రబాబుకి చిన్న చూపు, దేనికంటే చిన్న చూపు, అదే జగనన్న హజ్కి వెళ్తున్న హజ్ యాత్రకి 80,000 రూపాయలు 24 గంటలు ఇచ్చాడు. ఇదే చంద్రబాబు నాయుడు హాజీలు అంటే ఒక హేరాం ఉండిద్ది, ఒక హేరాం వేసుకొని కరకట్ట మీద 2 గంటలు ఒక్కొక్క హాజీకి వెయిట్ చేపించాడు. అంటే మైనార్టీ మీద ఏం ప్రేమ ఏం లేదు. ఎవరికైనా మైనార్టీకి ఏదైనా మంచి పని చేసావా? గుంటూరు సభలో మైనార్టీలు వచ్చి వాళ్ళ హక్కు అడిగితే దేశద్రోహి కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు. ఆలోచించాలి మైనార్టీస్ మొత్తం. ఈరోజు జగనన్న మా లాభం చేసింది ఏంటి, చంద్రబాబు మా చేసిన నష్టాలు ఏంటి అనేది. ఈరోజు మోడీ సభ విజయవాడ జరుగుతుంది, ఆ సభలో చంద్రబాబు నాయుడు చెప్పించాలి, మోడీ నోటి మాట నుంచి చెప్పించాలి, నేను 4% రిజర్వేషన్ తీయను, నేను ఇప్పటి ఎన్ఆర్సీ అమలు చేయను అని చంద్రబాబు నాయుడు చెప్తేనే నేను ఇప్పుడు మోడీ సభ చెప్పాలి. కాదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ సభలో నుంచి దిగొచ్చాలి. మైనార్టీకి అంత మోసం చేసేది, మైనార్టీకి మైనార్టీ వాడుకునేది కేవలం ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉన్నారంటే కేవలం ఇప్పుడు చంద్రబాబు నాయుడే. ఆలోచించాలి మైనార్టీలందరూ పెడతాడు అసలు మోడీతో, అసలు మైనార్టీకి దెబ్బ తీయడానికి మోడీతో కలిసింది. చంద్రబాబు వల్ల మాకేమీ లాభం జరగదు, మాకు జరిగేది జగనన్నతో. మైనార్టీకి లాభం జరగంటే జగనన్నే. నేను చెప్పాను కదా ప్రతి విషయంలో, అన్నా ఈ అవసరం అన్నా అంటే చాలు, మన విజయవాడ వేసుకోండి, మన మన బంద్ రోడ్లో కపస్తాను అన్నా ఇది పనిచేస్తానంటే 50 లక్షలు ఖర్చు పెట్టారు. అదేవిధంగా మన సింగనగర్ కపస్తాను ఇంకొక 50 లక్షలు ఖర్చు పెట్టారు. అన్నా షాదీఖానా పక్కన మన ఈద్గా గ్రౌండ్ ఉందంటే 20 లక్షల రూపాయలు ఇచ్చి దానికి పారీ కూడా మంచి గేటు కట్టి ఇచ్చి మాకు ఇప్పుడు తళ్ళాలు అందజేశారు. ప్రతి విషయంలో అన్నా ఇప్పుడు ప్రతి విషయంలో మైనార్టీకి ప్రేమించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మైనార్టీకి నట్టిట్లో ముంచేది వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు సభలో నేను మళ్ళీ చెప్తాను, మళ్ళీ అర్థం చేసుకోవాలి మన మైనార్టీస్ అందరూ. ఈరోజు మోడీ సభలో చంద్రబాబు నాయుడు 4% రిజర్వేషన్ అమలు చేస్తానని మోడీ నోట్లో నుంచి చెప్పించాలి. చెప్పించకపోతే చంద్రబాబు నాయుడు మైనార్టీ ద్రోహి. దేనికి చెప్పినా ఇప్పుడు చెప్తున్నారుగా అసలు బీజేపీతో కలిసిందే మైనార్టీ దూరం చేయడానికి.
అదే చంద్రబాబు నాయుడు 2019 నుంచి అంటే 2014-19 దాకా మైనార్టీ అసలు ఏం చేశాడు? కాబట్టి అందరూ అర్థం చేసుకోండి. అదే మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పించాల్సిందే, నేను 4% అమలు చేస్తా, నేను అమలు చేస్తాను, ఎన్ఆర్సీ రద్దు చేస్తాను, ఈ రెండు విషయాలను మోడీ నోట్లో నుంచి చంద్రబాబును చెప్పించాలి. నియోజకవర్గంలో కావలి మండలం కొత్తపల్లి వైసీపీ సర్పంచ్ టీడీపీలో చేరిక, చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా గ్రామంలో చేయలేకపోయాను. అడిగిన ఒక్క పని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి చేయలేకపోయాడు. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోలేనప్పుడు వైసీపీలో ఉండటం దండగ, అందుకే పార్టీ మారానని తెలిపారు కొత్తపల్లి వైసీపీ సర్పంచ్ చిమ్మిలి శ్రీహరి నాయుడు. ఊర్లో ప్రజలందరూ అభిమానంతో మనం ఏదో ఊరికి ఇది చేయాలని చెప్పి అభిమానంతో మనల్ని గెలిపించారు. మేము కూడా గతంలో మేము నమ్ముకున్నాము ఎమ్మెల్యేని, గత ఎమ్మెల్యేని నమ్ముకుని మాకు ఇంకా ఏదో చేస్తారని చెప్పి మేము ప్రతిపక్షంలో అంతా చూసాము. ప్రతిపక్షము మనం ఏం చేయడానికి లేదు, అధికారం వచ్చిన తర్వాత మీ ఊరిని తీర్చిదిద్దుతా అన్నాడు. అధికారం కూడా వచ్చింది, వచ్చిన తర్వాత సమస్యలు ఒక్కటి కూడా తీర్చకపోగా మళ్ళీ సమస్యలు మేము ప్రస్తావిస్తే మమ్మల్ని పార్టీకి ఎదురు తిరిగారు అన్నట్టుగా అది మనసులో పెట్టుకుని మేము గట్టిగా ప్రస్తావించాం. ఇంకా ఎలక్షన్ అయిపోతున్నాయి, ఒకసారి గెలిచారు, రెండోసారి గెలిచారు, మళ్ళీ మూడోసారి కూడా మీరు ఇదవుతున్నారు, మా సమస్యలు ఏం తీర్చలేదు అని అడగంగానే మేము అడగంగానే ఇంకా ఆయనకి కోపం వచ్చి ఇంకా ఆ విధంగా మా మీద సస్పెన్షన్ అది ఇది అని అన్నారు. మేము ఆయన సస్పెన్షన్ ఇంతకుముందు 3 రోజుల ముందు మేము పార్టీని బహిష్కరించాం. ఇంకా సమస్యలు తెచ్చకుండా మాకు అదే విధంగా కలబడిన మాటలు చెప్పి మాకు మళ్ళీ కూడా మూడోసారి మమ్మల్ని మోసం చేయడానికి ఇది లేదని మేము తెలుసుకొని మాకు ఇప్పుడు ఆశాజ్యోతి కావ్య కృష్ణారెడ్డి గారి ఆయన ప్రసంగాలు అన్నీ ఇది చేసాము. మేము అన్నీ తెలుసుకున్న తర్వాతే సార్ ద్వారా అయితేనే మా ఊరికి మంచి జరుగుతుంది, మేము నమ్ముకున్న మాకు నమ్ముకొని మాకు ఓట్లు వేసిన ప్రజలందరికీ వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళందరికీ మంచి పనులు చేయడానికి తెలుగుదేశం పార్టీలో గౌరవప్రదంగా ఇవన్నీ చేస్తున్నాం. నేను మనందరూ మనుగూరు పట్టణంలో ఓ వ్యక్తి పట్టుకెళ్తున్న 2.50 లక్షల నగదును సీఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో సదరు వ్యక్తి వద్ద నగదుకు సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న నగదును ఎన్నికల అధికారులకి పోలీసులు అప్పగించారు. భారతీయ జనతా పార్టీ తూర్పు నియోజకవర్గం 7వ మండలంలో ఈ రోజు ఉదయం 7:30 కన్యాకపరమేశ్వర అమ్మవారి దేవస్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తూర్పు నియోజకవర్గం 7వ మండలంలో 8వ రోజు భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు పెమ్మసాని చంద్రశేఖర్, తూర్పు నియోజకవర్గ శాసన అభ్యర్థి మహమ్మద్ నజీర్ ఓటు వేయమని గడప గడపలో భాగంగా ఊరేగింపు మొదలవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అభ్యర్థి మహమ్మద్ నజీర్, భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు వరమ్మ నరేంద్ర, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జు గౌరవనీయులు డాక్టర్ శనకర ఉమాశంకర్ గారు ఈ ఊరేగింపులో పాల్గొనడం జరిగింది. నేను తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు నేరెల మాధవరావు, అన్నపూర్ణ, చంద్రరావు, సాధు రామకృష్ణ, పరివారు పద్మనాభం, కుమార్ గౌడు, సురేష్ జైన్, పురుషోత్తం, దుర్గాప్రసాద్, శ్రీనివాసు, మిజేషు, వీరేంద్ర కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం బలపరిచిన ప్రతి అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత కాపు కులస్తులపై ఉందని మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధ తెలిపారు. బుధవారం శ్రీనివాసరావుపేటలోని ఓ కళ్యాణ మండపంలో కాపు సోదరుల ఆత్మీయ సమావేశంలో ఆయన హాస్ట్ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టంలో ఎన్డీఏ నాయకత్వంలోని ప్రభుత్వం అంటేనే కాపులతో పాటు సమాజంలోని అణగారిన వర్గాలన్నింటికీ మేలు జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పశ్చిమ ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి గల్లా మాధవి, పరిశీలకులు రాజేష్ నాయుడు, ఉగ్గిరాల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ వేదిక మీద చూస్తేనే మీకు అర్థం, అందరం కలిసికట్టుగా ఏ రకంగా ఉన్నాము, భవిష్యత్తులో కూడా మీతో పాటు అందరం కలిసికట్టుగా ఉంటాం. దానికోసం మనందరూ కృషి చేసి మన మాజీ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నుంచి పెట్టింది కదా అని చెప్పని సంబంధం లేదని చెప్పని కాదు, బీజేపీ పార్టీ, జన సైనికులు అందరూ ప్రతి ఒక్కరు కృషి చేస్తేనే ఈ ప్రాంతాన్ని మనం కాపాడుకోగలుగుతాం. స్థానికురాలు మనతో పాటు ఎల్లప్పుడూ ఉండబోయే నాయకురాలు మాధవీ గారు మనందరూ బాధ్యతలు 59 నెలల నుంచి బాబు జగన్ రెడ్డి గారు బట్టలు నొక్కి అడుగుతున్నారు. 60 నెలల మనం బట్టలు నొక్కుతాం, ప్రజలు బట్టలు నొక్కితే ఎలాంటి తీరు వస్తుందో
ఆయనకి చెబుతాం చెప్పుకోవడానికి కోరుకుంటూ ఇవాళ అందరూ కలిసికట్టుగా ఇవాళ ముఖ్య అతిథి కాదు ఇక్కడ అందరం కలిసికట్టుగా మన అభ్యర్థి గెలిపించుకోవడం కోసం అందరం ఇంకా 3 రోజుల పాటు శ్రమించాలి ఎన్నికల ప్రచారం. అలాగే 13వ తారీఖున ప్రతి ఒక్క ఓటు విలువైంది. మన ఓటే కాదు మనకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరితో ఓటించవలసిన అవసరం కూడా ఉందని కోరుకుంటూ పార్టీలు కాదు పార్టీ కూటమి అని చెప్పంటాము. పార్టీ కూటమి కంటే కూడా ఇది ఒక ప్రజా కూటమి అనేది ప్రజల అవసరం గురించి అందరూ కలిసారండి. ప్రజల భవిష్యత్తు కొరకు ప్రజలు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అందరూ కలిసికట్టుగా పోరాడుతున్నారు రాష్ట్రం అని చెప్పేసి రాష్ట్రం కోసం. ఇవాళ ఈ ఎన్నికలో మీరు చెప్పి రావి తర్వాత భవిష్యత్తు నిర్దేశ పార్టీ తెలియజేసుకుంటూ వారు స్ఫూర్తినిచ్చిన నాయకులు కీర్తిదేశం గౌరవ ప్రజా గారి తెలియజేస్తూ అభిమానం చూపిస్తున్నారు. ఏ అభిమానంతో ఉత్సాహంతో వస్తున్నారో వీటికి 13వ తారీఖున అలాగే మాధవి గారి ప్రతి ఒక్కరు ఓటు వేయించాలి తీసుకెళ్ళి ఓటు ప్రతి ఒక్కరు మీకు తెలుసు ఓటు వేయించిన. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ట్రిపుల్ఆర్ ను దాటిన ఆర్ఆర్ కలెక్షన్లు ప్రధాని మోదీ వెల్లడి. మోదీకి రేడియోను గిఫ్ట్ గా పంపిన షర్మిల. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతున్నారని ఆకస్తోనే దళిత వైసీపీ మహిళలపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అల్లుడు మంచుకొండ చక్రవర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.